वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ये वीडियो मनु ग्रेविटेशन चैप्टर लो एक्सरसाइज लो उन्हें क्वेश्चन नंबर 16 अनेक दाला सालो जरूर नर्स को बोलता क्वेश्चन जो उसमें टाइटे कैलकुलेट दी फोर्स ऑफ ग्रेविटेशन बिटवीन द अर्थ एंड द सन गिवन दैट The mass of the earth is 6 × 10^24 kg and of the sun is 2 × 10^30 kg. The average distance between the two is 1.5 × 10^11 meters. ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఈ యూనివర్స్ లో ఉండే ఏవైనా టూ ఆబ్జెక్ట్స్ లేదా టూ థింగ్స్ వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లేదా ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ అనేది ఉండడం జరుగుతుంది దాని మనం క్యాపిటల్ ఎఫ్ తో డినోట్ చేస్తాం ఇది ఎలా ఉంటుందంటే ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ అంటే వాటి యొక్క మాస్ యొక్క ప్రొడక్ట్ కి డైరెక్ట్ ప్రొపోర్షనల్ గాను అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ డిస్టెన్స్ బిట్వీన్ దెం వాటి మధ్య ఉండే దూరానికి స్క్వేర్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో దానికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గాను ఉండడం జరుగుతుంది ఏది ఈ ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ అనేది ఇది మనం ఒక ఈక్వల్ టు పెట్టాలంటే ఒక కాన్స్టెంట్ తీసుకోవాలి అంటే ఎఫ్ ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్ తీసుకోవాలి యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం జీ ఇంటూ ఎం ఇంటూ ఎం బై ఆర్ స్క్వేర్ ఇక్కడ మనం వీటి వాల్యూస్ ఏంటో తెలుసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం అయిపోయినట్టే జీ అనేది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఇది మనం వాల్యూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది 6.67 × 10^-11 యూనిట్స్ అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ ఇది క్యాపిటల్ జీ వాల్యూ ఇంకా ఎం అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్ అని తీసుకోవచ్చు ఎంత ఇవ్వడం జరిగింది 6 × 10^24 కేజీ ఇంకొక ఎం అంటే మాస్ ఆఫ్ ది అదర్ ఆబ్జెక్ట్ అది సన్ అని తీసుకుందాం 2 × 10^30 కేజీ ఇంకా డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఆర్ ఎంత అంటే 1.5 × 10^11 మీటర్స్ చూడండి ఇది కేజీ స్క్వేర్ లో ఉంటే రెండు కేజీలో ఉన్నాయి ఇది మీటర్ స్క్వేర్ లో ఉంటే ఇది మీటర్ లో ఉంది సో ఫైనల్ గా మనకు వచ్చే వాల్యూ ఫోర్స్ అనేది న్యూటన్ లో ఉంటుంది అనమాట సో ఇందులో మనం దేన్ని చేంజ్ చేసిన అవసరం లేదు సో డైరెక్ట్ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఎఫ్ ఈక్వల్ టు జీ అంటే 6.67 × 10^-11 ఇంటూ క్యాపిటల్ ఎం అంటే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది 6 × 10^24 ఇంటూ స్మాల్ ఎం ఇది కూడా ఇవ్వడం జరిగింది 2 × 10^30 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ఆర్ అంటే ఎంత 1.5 × 10^11 హోల్ స్క్వేర్ ఇప్పుడు సింప్లిఫై చేద్దామా ఈ 6.67 ని 6 ని 2 ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 80.04 ఇప్పుడు పవర్ సంగతి చూద్దాం 24 + 30 = 54 54 లోంచి 11 తీస్తే వచ్చేది 43 సో 10^43 డివైడెడ్ బై 1.5 స్క్వేర్ చేస్తే 15 స్క్వేర్ చేస్తే 225 వస్తుందో 1.5 స్క్వేర్ చేస్తే 2.25 వెల్కమ్ 2.25 × 10^11 = 22 ఇప్పుడు 80.04 2.25 తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది 35.57 రావడం జరుగుతుంది ఇంటూ ఈ 22 పైకి తీసుకెళ్ళిపోదాం 10^43 − 22 ఎంత అవుతుంది 21 అవుతుంది అయితే మనం దీన్ని స్టాండర్డైజేషన్ ఫామ్లో రాయాలంటే పాయింట్కి ముందు ఒకటే డిజిట్ ఉండాలి అంటే ఈ డిజిట్ని ఇటుపక్క మూవ్ చేద్దాం లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి అంటే ఇంటూ 10 బై 10 చేయాలి అంటే 35.57 × 10^21 ఇక్కడ ఇంటూ 10 చేసి ఇక్కడ బై 10 చేద్దాం చేస్తే ఎంత అవుతుంది ఇది ఈ పాయింట్ ఇటు మూవ్ అవుతుంది కదా 3.5 ఈ 57ని ఇక్కడ మనం నెక్స్ట్ నెంబర్ 5 or more than 5 కాబట్టి ఒకటి యాడ్ చేసేవచ్చు 5 6 అని రాయొచ్చు ఇంటూ 10^21 + 1 × 10^22 ఫోర్స్ కాబట్టి న్యూటన్ అనేది యూనిట్ అవుతుంది దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చు ఫైనల్ గా ది ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ ది సన్ ఈజ్ 3.56 × 10^22 న్యూటన్ దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 16 అనేది కంప్లీట్ అయింది If you feel this video is helpful to you,
please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.